వెల్కమ్ టు వైఆర్ టీవీ. నిన్న చూస్తున్నారు కదా, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భారీ కుట్రను ఛేదించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంపై మరొకసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, ఆంధ్ర రాజకీయ పెత్తందారి వ్యవస్థ మరొకసారి అడుగుపెట్టబోతుంది. ఈ రోజు తెలంగాణ మీద మరొకసారి కుట్రలు కుతంత్రాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవును నిజమే, నేను చెప్పింది అక్షరాల సత్యం. ఈసారి మరొకసారి తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలతో రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టేందుకే ఈ వ్యూహరచన చేస్తున్నాయా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని అండదండ చూసుకొని పూర్తి స్థాయిలో ఈ విధంగా చెలరేగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే ఆర్థికంగా ఆ రహస్య మూటలు ఏమైనా ముట్టాయా? ఇదే తెలంగాణ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నల అంశాలు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి రాయల తెలంగాణ అంటూ తెర మీదకి వచ్చిన ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. మరొకసారి ఈ తెలంగాణ అంశాన్ని ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఈ రోజు రాయల తెలంగాణ అనే అంశం ఎందుకు తెర మీదకి వస్తున్నది, ఈ అంశం తెర మీదకి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక సంచలనమైన అంశమే అని చెప్పవచ్చు. రాయల తెలంగాణని ఎందుకు తెర మీదకి వస్తుంది, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా మనం ఒకసారి అయితే చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఒక కుట్ర కుతంత్రంగా చెప్పవచ్చు. ఇది కేసీఆర్ ఎత్తుగడనా, లేకపోతే విపక్ష పార్టీల ఎత్తుగడనా, లేకపోతే ఎవరి ఎత్తుగడ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఎందుకు జేసీ దివాకర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చర్చనీయాంశంగా మారింది అనే అంశం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎస్, అక్షరాల సత్యం. ఈ రాయల తెలంగాణ అనేది ఎవరి కోసం, ఈ రాయల తెలంగాణ ఎవరి కోసం, ఈ తెలంగాణకు సంబంధించిన అంశానికి సంబంధించి పదే 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 ఇది ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది అనేది మనం ప్రధానంగా చర్చిద్దాం. ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరైనా కావచ్చు, పూర్తి స్థాయిలో ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే అంశాన్ని నేను తెర మీదకి తీసుకురాబోతున్నా. ఈ రోజు తెలంగాణ అంశాన్ని విభజన హామీలు నెరవేర్చండ్రా రామచంద్రరావు అని మొత్తుకుంటుంటే, లేదు లేదు లేదు, రాయల తెలంగాణ కావాలి మనకు, రాయల తెలంగాణ అయితేనే కేసీఆర్కి ఇష్టమవుతుంది, కేసీఆర్ కూడా ఆలోచించాలంటూ ఆ వ్యక్తి ఎందుకు చెప్తున్నాడు, పదే పదే ఈ అంశాన్ని తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఈయనకు ఈ రోజు ప్రధాన దినపత్రికలలో కూడా ఆయనకు ప్రత్యేక స్థానం కూడా కల్పించారు ప్రజలారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే, ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీద మరొకసారి కుట్రలు కుతంత్రాలు జరగబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి ఒకటే కారణం, మన వచ్చిన తెలంగాణలో మరొకసారి కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆ చేసిన నేతకు సంబంధించి కూడా చెప్తా. ఇగో ఈయనే జేసీ దివాకర్ రెడ్డి. ఈయనను మరి ఎవరు పట్టించుకున్నారు, ఏందో ఈయన బాధ ఏందో అర్థం కావట్లేదు. కానీ ఈ జేసీ దివాకర్ రెడ్డి అనేట ఆయన మన తెలంగాణ మీద ఒకసారి అక్కసు కలిపే ప్రయత్నం చేస్తాడు. ఇగో ఈయన మరి దేనికోసమా, మరి పబ్లిసిటీ కోసం మా తెలంగాణను వాడుకుంటే బిడ్డ అస్సలు మంచిగా ఉండదు అని చెప్పనీకి నేను ఈ లైవ్ పెట్టిన. ఎందుకు అంటే, మా వచ్చిన తెలంగాణలో మళ్ళీ తెరపైకి రాయల తెలంగాణ అని ఎవరు తీసుకురమ్మన్నాడు ఈయనను? మా తెలంగాణ మీద మళ్ళొక్కసారి కుట్రలు ఎందుకు చేస్తున్నారు? మేమేమన్నా మాకు ఆంధ్రప్రదేశ్ కావాలని అడిగినావా? ఆ రోజు మేము ప్రత్యేక సంస్థానంగా ఉన్న మా హైదరాబాద్ సంస్థానానికే మీరు పెద్ద మనసులో ఒప్పందంతో నచ్చి ఆ తర్వాత రకరకాల కుట్రలు చేసి ఇప్పటికీ మా దగ్గర దోసుకుపోయిన సొమ్ముతోని మీ అద్దాల రోడ్లు ఎట్లా మెరుస్తున్నాయి, మీ అభివృద్ధి ఏ విధంగా కనబడుతుందో తెలుసు, మా తెలంగాణను ఎంత నాశనం చేసిలో తెలుసు, ఇక్కడ యువతకు ఎంత అన్యాయం చేసిలో తెలుసు, ఇక్కడ కాంట్రాక్టర్లే లేకుండా చేశారు, కనీసం ఇక్కడ అభివృద్ధి అనే పేరు చెప్పడానికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా చేసిండు. ఆఖరికి మా వారసత్వ సంపదగా చెప్పుకునేవాడే అనేక పురాతన సంబంధించిన వాటి కోటలు కానీ గుళ్ళు కాబట్టి ఇతరత్ర కూడా ఆఖరికి మీరు నాశనం చేసిన పరిస్థితి. ఎస్, అక్షరాల నిజాలు ఇవన్నీ. ఈ రోజు 1200 మంది విద్యార్థుల అమరవీరులతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ సన్నాసి ఏం చెప్తాడంటే, జేసీ దివాకర్ రెడ్డి అనేట ఆయన ఏం చెప్తాడంటే, ఈ తెలంగాణ నట రాయలసీమను కేసీఆర్ తెలంగాణలో కలుపుకోవాలంటే ఎవడు అడిగిండు నీ రాయలసీమ? కేసీఆర్ ఎవడు అడిగిన? అసలు కేసీఆర్ ఎవడు అంట నేను తర్వాత, కేసీఆర్ ఎవడు అంట తర్వాత, ఈ ముచ్చట గనక కేసీఆర్ నోటి నుండి గనక వస్తే కేసీఆర్ ఎవరు అంట అల్టిమేట్ భయంకరంగా ఉంటుంది ముచ్చట. కేసీఆర్ ఎవరు అనే కాడికి కూడా వస్తుంది, అల్టిమేట్గా ఇదే భాష కూడా వస్తుంది. రాయల తెలంగాణ, రాయలసీమ అన్ను తెలంగాణలో కలుపుకోవాలని కేసీఆర్ కాదు ఇక్కడ ఏ బిడ్డ ప్రతిపాదించలే. ఇలాంటి భయం ఏంది చిల్లర మాటలు ఇంకొకసారి మాట్లాడితే బాజాప్త ఎత్తన అస్సలు బరాబరి మంచిగా ఉండదు. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరుల ఇల్లు, దాదాపు 40 నుంచి 1 లక్ష వరకు గాయపడ్డారు. వారితో పాటుగా దాదాపుగా ఒక 15 లక్షల మంది యువత తమ యొక్క జీవితాలను పణంగా పెట్టింది. ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినాయి. 1200 కుటుంబాలు ఇంటూ వేసుకోను తక్కువల తక్కువ 1200 కుటుంబాలు ఇంటూ వేసుకోను ఎంత మంది జీవితాలాగమే ఒక్కొక్క కుటుంబానికి ఒక నలుగురు వేసుకున్నా లేదా కుటుంబ సభ్యులు తక్కువల తక్కువ ముగ్గురు వేసుకున్నా వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఆలోచించు జేసి దివాకర్ రెడ్డి। ఇలా తెలంగాణ రాయల తెలంగాణ మాకు అవసరం లేదు, మేము కోరుకోలే, మాకు సంబంధం లేదు, నువ్వు లేని పంచాయతీ మా తెలంగాణలో పెట్టడానికి చూడకు, మాది తెలంగాణ రాష్ట్రం, మేము 1200 మంది విద్యార్థుల రక్త బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రాయల తెలంగాణ అంటూ ప్రచారం ఎవరు చేస్తున్నాడు? నీకేమైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండా, లేకపోతే ఎవరైనా కాంగ్రెస్ నేతలు చెప్పిల్లా, లేకపోతే బీజేపీలు చెప్పిల్లా, లేకపోతే ఏ నేత చెప్పిండో నాకు తెలవాలి। ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే నువ్వు ఏ నేతను కలుతావు? ఎన్నికల తర్వాత నేతలందరినీ కలుస్తానని వ్యాఖ్య చేసిన ఎవరిని కలుస్తావు, ఎవడు నేను కలుతాడో చెప్తావు అన్న సంగతి। రాయల తెలంగాణ గురించి ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా రాయల తెలంగాణ మన్ను మశానం తోటకూర ఇదేమన్నా ముచ్చట్లు పెట్టిల్లు అనుకుంటే బాజాప్తిగా తెలంగాణ మంచిగా ఉండదు। ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మాత్రమే, ఈ తెలంగాణ ప్రజల యొక్క జీవితాల కోసం మాత్రమే। మేము బలిదానాలు చేసింది, రోడ్ల పొండి తిరిగింది, దెబ్బలు పట్టుకున్నది, కేసుల పాలైంది మా తెలంగాణ రాష్ట్రం కోసం తప్ప నీ రాయల తెలంగాణ ఎవరు అడగలే, నీ తెలంగాణ జోలికి కూడా ఎవరు రాలే। ఇవాళ ఏదో చెప్పుకుంటూ వస్తున్నావు రాయల తెలంగాణ, ఎవడు అడిగింది? తెలంగాణలో తెలంగాణ అనేది కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించింది, తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణకు సంబంధించిన అంశాలు మా రాజకీయ నాయకులు చెప్తారు కదా, ఎవరన్నా ఈయనను కలవాలి, ఈయన పోయి ఎవరన్నా కలితే అపాయింట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు ఉంటుంది బిడ్డ వాళ్ళకు। నేను నిజంగా చెప్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికలలో వాడు పత్తగా కనబడుకుని చెప్తాను, నేను నా పేపర్లో నా ఛానల్లో 24 గంటల నీ గురించి బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాను। నేను చెప్తున్నా కదా ఎవరైనా రాయల తెలంగాణ అని ఈయన మాటలు పట్టుకుని ఈయనతో ఎవడన్నా చేయి కలపాలి తెలంగాణ బిడ్డ ఏ రాజకీయ నాయకుడు అయినా సరే బరాబర మంచిగా ఉండదు। ఇది తెలంగాణ, కేవలం తెలంగాణ రాష్ట్రం, ఇది మనది మాది మాది అంతే। ఇక ఈ రాష్ట్రంలో మా ప్రాంతం మీద మళ్ళొక్కసారి ఏమైనా కుట్రలు కుతంత్రాలు చేయడానికి ఏంది వ్యూహాలు రచించినా, లేకపోతే మా తెలంగాణ రాష్ట్రం మీద ఏమైనా చేయదలుచుకున్నా ఈ జేసీ దివాకర్ రెడ్డి కాదు, ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు వచ్చినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినా, లేకపోతే ఇంకే పార్టీ కే పాల్ వచ్చినా, లేకపోతే ఇతర పార్టీల నేతలు వచ్చినా మా తెలంగాణ మాది, మీ రాష్ట్రం మీది గంతే। కాదంటే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా సహకారం చేయరు, మీ రాష్ట్రం అభివృద్ధి కోసం అడుగురి మేము చేస్తాం। కానీ ఇలా లేనిపోని ఆరోపణలు పెట్టి రాయల మళ్ళీ తెరపైకి రాయల తెలంగాణ నా లొట్టపీస్ తెలంగాణ అని ఎవడన్నా మాట్లాడితే మాత్రం మా తెలంగాణ రాజకీయ నాయకులు ఎవడు మాట్లాడినా ఎవడు అంటానా మాట్లాడటానికి ముందు జాగ్రత్త చెప్తాను। తెలంగాణలో విపక్ష అధికార పార్టీలకు సంబంధించిన ఏ నేత అయినా రాయల తెలంగాణ అని ఎవరి నోట్లకి వెళ్ళాలని ఇనవాడాలే, బజార్లో నిలబడతారు చెప్తున్నా। ఇది తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు మేము ఎంత కష్టపడి ఎంత సంపాదించుకున్నది, విద్యార్థులందరూ యువత అంతా ఎంత తమ తమ జీవితాలను ఏ విధంగా ఆగం చేసుకున్నది, ఈ రోజు యువత పరిస్థితి ఏంది, ఏంది పరిస్థితి, ఎంత ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్నారు తెలంగాణ। ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చెప్తున్నారు ఏమని, రాయల తెలంగాణ రాయల తెలంగాణ ఎవరు చెప్పారు? నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిండా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పిండా, లేకపోతే ఆ కమ్యూనిస్టులు ఎవరైనా చెప్పిలా, లేకపోతే ఇతర పార్టీల నేతలు ఎవరైనా చెప్పిలా, లేకపోతే కే పాల్ చెప్పిడు, ఎవరు చెప్పిర్రు? ఎవరు అడిగలేదు? మీ రాష్ట్రంలో మీరు ఉండుర్రి, మా రాష్ట్రంలో మేము ఉంటాం, నువ్వెవడవయ్యా మా రాయల తెలంగాణ అని చెప్పడానికి? తెలంగాణ ఎవరు? మా ఇక్కడ చాకల ఈలమ్మ పోరాటాల కాని నుంచి, దొడ్డి కుమరయ్య పోరాట స్ఫూర్తి నుండి, ఎంతో మంది కవులు కళాకారుల కాని నుండి ఇది మా తెలంగాణ సపరేట్ రాష్ట్రం, మా తెలంగాణ జోలికి ఎవరు రావద్దు, అవసరమైతే మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు ఆగమాగం చేయడానికి ఏదైనా ప్రయత్నాలు అన్నీ ఏదైనా కుయుక్తులు చేసే ప్రయత్నాలు చేస్తే అస్సలు మంచిగా ఉండదు। నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనట్లేదు, లేకపోతే ఇంకెవరిని కూడా అనట్లేదు, నాకు సంబంధం లేదు, ఎవరి గురించి సంబంధం లేదు భాయ్, నాకు నా తెలంగాణ బిడ్డలే కావాలి, నా తెలంగాణ ప్రాంతమే కావాలి అంతే। తెలంగాణ అంటే ఒక పచ్చి ఒక ఎట్లా మీ భాషలో చెప్పాలంటే ఈ తెలంగాణ అంటే ప్రాణం మాకు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైనా చేస్తాం। అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ జేసీ దివాకర్ రెడ్డి అనే ఈయన చెప్తాను ఈ సన్నాసి ఏందట అంటే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ ఎవడు అడిగిండు? ఎవడని రాయలసీమను కేసీఆర్ తెలంగాణలో కలుపుకోవాలి, ఆ అవసరం ఆయనకు ఉన్నది, ఎందుకు మాకేం అవసరం, ఆయనకు రాజకీయాలు అవసరం ఉండొచ్చు, మాకేం అవసరం అంటున్నా। మళ్ళీ ఏ సంపద పట్టుకపోదామని, ఏ సంపదను దొంగతనం చేద్దామని, మళ్ళీ ఏం చేద్దాం, నీళ్లు పట్టుకపోదామన్నా, నిధులు పట్టుకపోదామన్నా, నియామకాలు పట్టుకపోదామన్నా, ఎవరు అడిగిన నిన్ను? ఎందుకు దీని వెనక కుట్ర ఏంది? ఎవరు చెప్తుర్రు నీ వెనక? ఏంది మాట? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎవరి కోసం? మా కోసం, మా ప్రజల హక్కుల కోసం। ఇక్కడ మేము 1200 మంది విద్యార్థులు తమ కుటుంబాల కోసమో, లేకపోతే తమ ఏంది ఆ బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, తన వాళ్ళ కోసమో, లేకపోతే తన ప్రియురాల కోసమో, తన భార్య కోసమో, తన పిల్లల కోసం, ఎవరి కోసం వీళ్ళు ప్రాణత్యాగాలు చేయలే, కేవలం తెలంగాణ అనే పదం కోసం, తెలంగాణ అనే రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ కోసం మాత్రమే ప్రాణత్యాగం చేశారు. గుర్తుపెట్టుకోండి, నా రాష్ట్రంలో ఇప్పటివరకు రాయల తెలంగాణ అని ఈ ప్రాంత బిడ్డ ఎవరైనా మాట్లాడితే మాత్రం బరాబర్ మంచిగా ఉండే చెప్తున్నా. 24 గంటలు నీ గురించే న్యూస్ ఉంటుంది, 24 గంటలు నీ గురించి కరపత్రాలైనా వస్తాయి. ఎవరైనా తెలంగాణ, రాయల తెలంగాణ, నీకు ఏదైనా తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, అయిపోయింది. వీళ్ళ ఎన్నికల కోసం వీళ్ళ కోసం ఎవడన్నా ఇష్టానుసారంగా ఏంది మాట్లాడతాం చేస్తాం అంటే ఓకూరి. మనకి జేసీ దివాకర్ రెడ్డితో మనకు సంబంధం లేదు, ఈయనతో మనకు పంచాయతీ లేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రం మన హక్కుల కోసం పోరాటం చేసినాం, మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. మన తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పదంలో ఉన్నా లేకున్నా ఏది జరిగినా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా, రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి ఈ ప్రాంత బిడ్డ ఎవరైనా ఓకే. కానీ రాయల తెలంగాణ, లేకపోతే సీమాంధ్ర తెలంగాణ, లేకపోతే ఏంది సమైక్యాంధ్ర తెలంగాణ, ఈ ముచ్చట్లు మా దగ్గర దుకాణం మీది నడవదు. మా తెలంగాణ మాదే. ఇలాంటి పిచ్చి పిచ్చి కారు కూతలు ఎవరైనా కూర్చున్నా లేకపోతే ఏదైనా జరిగినా దీన్ని పూర్తి స్థాయిలో మనం ఖండించాలి. ఈ రోజు ఎందుకు ఖండించాల్సిన అవసరం ఉందంటే, తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు సంబంధించి ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల కోసం తప్ప మనం పోరాటం చేసి తెచ్చుకున్నాం తప్ప దీని మీద మరొక కుట్రలు ఎత్తుగడలు అయితే జరిగే ప్రయత్నం జరుగుతున్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి, పొలిటికల్ లీడర్లు వాళ్ళ డ్రామాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క కథల కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం ఎవడన్నా గనక తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ గురించి ఇష్టానుసారంగా మాట్లాడినా, నేను చెప్తున్నా అన్ని పార్టీలు, ఒక్కలకు కూడా కాదు, అన్ని పార్టీలే చెప్తున్నా, మీ ఇంట్లో ఎవడు రావలేరా సన్నాసి. అన్ని పార్టీలో చెప్తున్నా, ఇది హెచ్చరిక అనుకో ఏమన్నా అనుకో, అన్ని పార్టీల నేతలు చెప్తున్నా, మీ ఇంట్లో ఎవడు సావలే, మీ ఇంట్లో ఎవడు సావలే. రాజకీయ నాయకుడు అనే ఇంట్లో ఎవడు సావలే తెలంగాణ కోసం. సావమని కూడా నేను చెప్తలేను, కానీ మా బిడ్డలు వచ్చేది కూడా చెప్తున్నా, ఈ రాజకీయ నాయకుల కుటుంబాలలో ఎవరు సావలే. సచ్చింది ఎవరు? మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల జీవితాలు మాత్రమే ఆగమైన ఇక్కడ. ఇక్కడ 1200 మంది వీళ్ళ అంచనా అయితే చాలా మంది ఉన్నారు అనేది ఇంకా చాలా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేసుకున్న తర్వాత ఈ రోజు మళ్ళీ రాయల తెలంగాణని తెర మీదకి తీసుకొస్తే బాజాప్తుగా మంచిగా ఉండదు అని చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు అంశానికి సంబంధించి పదే పదే ఇదే చెప్తా, మళ్ళీ తెరపైకి రాయల తెలంగాణ, నా లొట్టపీస్ తెలంగాణ, ఇంకేదన్నా అన్న అనుకోరా, బరి గీసి మరీ ఎల్లగొడతాం. బరాబర్ చెప్తున్నాం. ఓనాడు రబ్బర్ బుల్లెట్లకు లాఠీ దెబ్బలకు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మా రాష్ట్రం, మా కథ. అవసరమైతే మా పోలీసులు కూడా ఉద్యమం చేస్తారు తెలంగాణ కోసం. మా తెలంగాణ మీద ఎవడి కళ్ళు పడ్డా ఏంది అంటే మా తెలంగాణను ఎట్లా ఎట్లా గుంజుకోవాలనే కథ. వీళ్ళ రాజకీయ అవసరాల కోసం, వీళ్ళ పార్టీల ఎజెండాల కోసం, వీళ్ళ అవసరాల కోసం మాత్రమే ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. దయచేసి తెలంగాణ ప్రజలారా, ఇలాంటి కారుకూతలు కూర్చోటం ఆదిలోనే అంతం చేయాలి. వీళ్ళను ఆదిలోనే అంతం చేయాలి. ఈ విధంగా మాట్లాడతాం, ఆ విధంగా మాట్లాడతాం అంటే మంచిగా ఉండదు. జేసీ దివాకర్ రెడ్డి గారు, నేను చెప్తున్నా, తెలంగాణ బిడ్డలం మీద, తెలంగాణ ఆ ప్రజల నుంచి వచ్చినాం, ఈ తెలంగాణ బిడ్డల నుంచి, ఈ తెలంగాణ నుంచి వచ్చిన అంశానికి సంబంధించి చెప్తున్నా, జేసీ దివాకర్ రెడ్డి గారు, రాయల తెలంగాణ, నీ రాయలసీమను అవసరమైతే నువ్వు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించుకో, మేము సపోర్ట్ చేయమని చెప్తాం. కానీ మా తెలంగాణ జోలికి రాకు బరాబర్ చెప్తున్నాం కదా. 1200 మంది విద్యార్థులు అమరవీరులైరు, గుర్తుపెట్టుకో. దాదాపు 40,000 నుంచి 1,00,000 వరకు గాయపడ్డ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం దాదాపుగా 15 లక్షల మందిని ఉద్యమకారులు తమ జీవితాలు ఆగమైపోయినాయి. ఈ రోజు ఒక రాష్ట్రం కోసం ఎంతమంది తెలుసా? అక్షరాల మొత్తం ఓవరాల్గా ఒక 50 లక్షల నుంచి 1,00,000 వరకు ఉంటారు. వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిన వాళ్ళు. నువ్వు నీ అవసరాల కోసం, నీ ఇష్టానుసారంగానో, లేకపోతే నీ 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 యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమో, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, లేకపోతే విపక్ష పార్టీల నేతల స్వార్థ రాజకీయాల కోసం మాత్రం రాయల తెలంగాణ, ఆ తెలంగాణ, ఈ తెలంగాణ అని చెప్పడానికి లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం మా హక్కుల కోసం, మా రాష్ట్రం కోసం మేము ఏర్పాటు చేసుకున్నది. ఇలాంటి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మీరు ఆ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. బరాబర్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి చెప్పడానికి అనేక కారణాలు, కేసీఆర్ కుట్ర చేసినా లేకపోతే ఇంకెవరు కుట్ర చేసినా కూడా నా తెలంగాణ నాదే. ఇగో ఈ జేసీ దివాకర్ రెడ్డికి మెయిల్ చేయరి, ఆ ట్విట్లు చేయరి, పోస్టులు చేయరి. నువ్వు తెలంగాణ పదం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నీకు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీదన్నారు, మా రాష్ట్రం మాదన్నారు. ఈయనకు మెసేజ్ పెట్టుర్రా ఎవరైనా సరే. ఇగో జేసీ దివాకర్ రెడ్డి గారు, వైఆర్టీవీ వేదిక చెప్తున్నా, జర్నలిస్ట్గా, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, నా ప్రాంతం మీద ఏదన్నా జరిగితే మొదటగా లొల్లి పెట్టేది నేనే. అంత పిచ్చి మా ప్రాంతం గురించి చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖర్ కన్నా రాజకీయ స్వార్థాలు ఉండొచ్చు, మాకే రాజకీయ స్వార్థాలే, మా రాష్ట్రం మాది అంతే. ఈయనకు మెయిల్లు ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఈయనకు ఫోన్ చేయరు. జేసీ దివాకర్ రెడ్డి ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, ఏంది రాయల తెలంగాణ ఎవడడిగిండు అని అడుగురు ఈయనను. రైట్, మరో లైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. సైనింగ్ ఆఫ్.